బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులోని జోగన్నపేట పంచాయతీలో చిరుతపులి కలకలం రేగింది. బొమ్మిరెడ్డిపల్లి వద్ద వాహనదారులు రోడ్డు దాటుతుండగా చిరుతపులి కనిపించింది. వెంటనే పోలీసులకు వాహనదారులు సమాచారం అందించారు. దీంతో నల్లచెరువు ఎస్ఐ లింగన్న, అటవీశాఖ అధికారులు గ్రామానికి వెళ్లి అడుగులు పరిశీలించి చిరుతపులివిగా నిర్ధారించారు. చిరుతపులి సంచారంపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లింగన్న సూచించారు. చిరుతపులి సంచారంతో పరిసర జోగన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో పులి సంచరించే ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అక్కడ పులి కాదు కానీ చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గమనించారు. వాటి అడుగు జాడలు గమనించి చిరుత సంచరిస్తుందని చెప్పారు. ఇందుమూలంగా ప్రజలకందరికీ బొమ్మిరెడ్డిపల్లి, రాట్నాలపల్లి, జోగన్నపేట, పీకొత్తపల్లి ఈ గ్రామ ప్రజలు కొంత రాత్రి సమయాల్లో చిన్నపిల్లల్ని బయటికి పంపకుండగా కొద్దిగా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా. ఏ చిన్న సమాచారం ఉన్నా ఈ వెంటనే డైల్ 100కి కానీ లేదంటే నా పోలీస్ నెంబర్కి, నల్లచెరువు మండల ఎస్ఐ గారి నెంబర్కి కానీ సమాచారం ఇవ్వగలరని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరులోని జోగన్నపేట పంచాయతీలో చిరుతపులి కలకలం రేగింది. అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, కదలి ఏర్పడుతుంది. చిరుతపులి సంచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నల్లచెరువు మండలం జోగన్నపేట పంచాయతీ పరిధిలో చిరుతపులిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ రోజు ఉదయం చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమైంది. బొమ్మిరెడ్డిపల్లి వద్ద వాహనదారులు రోడ్డు దాటుతున్న చిరుతపులను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి క్రితమే చిరుతపులి రోడ్డు దాటుతుంది, చిరుతపులి సంచరిస్తుందంటూ కూడా పోలీసులకు, ఇటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని సమయానికి చిరుతపులి అక్కడి నుంచి కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. కదిరి చుట్టుపక్కల ఏదైతే నల్లచెరువు మండల పరిధిలో పెద్ద ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతం ఉండడంతో కూడా చిరుతపులి తరచుగా సంచరిస్తుందంటూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. రోడ్డు దాటుతున్న చిరుతపులను చూసిన వాహనదారులు పోలీసులకు, ఇటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని చిరుతపులి ఆనవాళ్లను కూడా పూర్తి స్థాయిలో సేకరించారు. చిరుతపులి వచ్చినట్లు కూడా ఏదైతే చిరుతపులి సంబంధించిన అడుగులను గుర్తించి చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా చుట్టుపక్కల ఉన్న వారు, గ్రామాలకు చెందిన వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఒకవైపు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఏ క్షణాన్ని తమపైన దాడి చేస్తుందన్న ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏదైతే పశువుల కాపర్లు, గొర్రెలు, మేకల కాపర్లతో పాటు తోటల్లోకి వెళ్తున్న రైతులు కూడా ఆందోళన వ్యక్తమంది. ఏ క్షణాయినైనా కూడా చిరుతపులు దాడి చేస్తుంది, ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతపులను బంధించాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.